ह्रीं ह्रीं श्रीं कुलांगनायै नमः। ललिता सहस्रनाममुललो 92వ నామము కులాంగన। ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము। కులాంగన అనే నామమునకు అర్థము కుల పాతివ్రత్యము మొదలైన మంచి గుణములు కలిగిన వంశమునందు జన్మించిన అంగన స్త్రీ। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి పాతివ్రత్యము వంటి అనేక శుభ లక్షణములు గల వంశమునందు జన్మించినది। ఈ నామములో వసిన్యాది వాగ్దేవతలు జగదంబ యొక్క శుభ లక్షణములను గురించి జగదంబ స్వరూపమైన శ్రీ విద్య యొక్క గొప్పతనమును గురించి వివరిస్తున్నారు। ఆ విధముగా వర్ణించడములో వారి ఉద్దేశ్యము సత్కుల స్త్రీలు అందరూ కూడా అటువంటి శుభ లక్షణములు కలిగి ఉండాలని, గొప్పదైన వంశము శీలము మాన మర్యాదలు పాతివ్రత్యము మొదలైన అనేక శుభ లక్షణములు మూర్తి భవించిన తల్లిగా లలితామాతను వారు వర్ణించారు। జగదీశ్వరి కుమార్తెగా జన్మించాలని ఎందరో మహానుభావులు కోరుకున్నారు। ఆ విధముగా మనస్ఫూర్తిగా కోరుకున్న వారి వంశములో ఆమె ఆవిర్భవించింది। ఆ తల్లి ఆవిర్భవించినది అనాలి కానీ జన్మించినది అనకూడదు, ఎందుకంటే ఆ తల్లి పూర్వజ సనాతనురాలు, అవసరమైనప్పుడల్లా ఆవిర్భవిస్తుంటుంది। గొప్ప వంశము చరిత్ర కలిగిన దక్ష ప్రజాపతి ఇంట ఆమె కుమార్తెగా ఆవిర్భవించింది। ఈశ్వరుని వివాహమాడినది, తన తండ్రి అయిన దక్షుడు చేసిన ఈశ్వర నిందను భరించలేక అగ్ని రగుల్చుకుని ఆత్మాహుతి చేసుకున్నది। ఆ తల్లి తనను నిందిస్తే భరించింది కాని తన భర్త అయిన ఈశ్వర నిందను సహించలేదు। ఇది ఈనాటి స్త్రీలు జగదంబ నుండి అలవరుచుకొనవలసిన విషయము। భర్తను గౌరవించినట్లయితే తిరిగి వారు భర్త నుండి అంతే ఆప్యాయతను పొందగలుగుతారు। అటువంటప్పుడు భార్యాభర్తల మధ్య కలతలు ఎందుకొస్తాయి? మేనకా హిమవంతుల కోరిక మేరకు వారి గొప్ప వంశములో జగన్మాత హిమవతిగా లేదా పార్వతిగా ఆవిర్భవించినది। ఈశ్వరుని కోసము ఎంతో తపస్సు చేసి ఆయనను భర్తగా పొందినది। ఒక్క విషయము గమనించినట్లయితే దక్ష ప్రజాపతి ఇంట ఆవిర్భవించిన కాత్యాయన మహర్షికి కాత్యాయనిగా ఆవిర్భవించిన హిమవంతుని ఇంట ఆవిర్భవించిన ఆమె పుట్టిల్లు మారినది కాని ఆమె మెట్టినిల్లైన కైలాసము మారలేదు। తల్లిదండ్రులెవరైనా ఈశ్వరునే ఆమె భర్తగా వరించింది। ఇది ఉత్తమ జాతి కులాంగన లక్షణము। ఇంతవరకు కులాంగనకు ఉండవలసిన లక్షణములను వివరించిన వసిన్యాది వాగ్దేవతలు ఇప్పుడు లలితాంబికా స్వరూపమైన శ్రీవిద్య గురించి వివరిస్తున్నారు। శ్రీవిద్య అతి రహస్యమైనది, నిగూఢమైనది। ఈ విద్యను ఎవరికి పడితే వారికి ఉపదేశించరాదు। అనేక మంత్రములను బీజాక్షరములను నిగూఢమైన రహస్యములను తనలో ఇముడుచుకున్న శ్రీవిద్యను గురువులు అర్హులైన వారికి మాత్రమే ఉపదేశించాలి। కులార్ణవ తంత్రము శ్రీవిద్యను గురించి ఈ విధముగా ప్రకటించింది। అన్యాస్తు సకల విద్యాః ప్రకట గణికా ఇవ ఇయం తు శాంభవీ విద్యా గుప్తా కులవధూరివా। ఈ స్తోత్రము యొక్క అర్థము మిగిలిన విద్యలు వేశ్యల వలె బాహ్య ప్రకటితములై ఉంటే శ్రీ విద్య మాత్రము గోప్యముగా కులాంగనలాగా ఉంటుంది। శ్రీ విద్యను పవిత్రమైన మాతృభావముతో ఆరాధించాలి। అందరూ స్త్రీలలోనూ శ్రీమాత లేదా శ్రీవిద్య అంగభూతముగా కొలువై ఉంటుంది। సత్కుల స్త్రీ కులాంగన తన సౌందర్యమును ఏ విధముగా బహిరంగపరచకుండా ఉంటుందో
అదే విధముగా శ్రీమాత లేదా శ్రీ విద్య అన్యులకు దర్శనమివ్వదు తనను మాతృభావముతో ఆరాధించే భక్తులకు మాత్రమే ఆ తల్లి శ్రీ విద్యను బోధించి దర్శనమిస్తుంది సుందరకాండలో సీతాదేవి రావణు నుండి తన సౌందర్యమును గోప్యము చేసి తనను మాతృ సమానురాలిగా భావించిన హనుమకు మాత్రము దర్శనమివ్వడం ఇందుకు నిదర్శనము పతివ్రతలకే పతివ్రత శిరోమణి సద్వంస సంజాత జగదీశ్వరి శ్రీమాత మిట్టి నదీ కైలాసము ఏ అవతారములోనైనా అందుకే భాసిల్లి నది ఆమె కులాంగనగా దాక్షాయణిగా నైనా కాత్యాయని అయినా హైమావతిగా ఆ తల్లి అవతరించిన అన్యులను తలంచని ఆది పరాశక్తికి పాణిగ్రహణమెప్పుడు పరమేశ్వరునితోనే శ్రీమాత కులాంగన శ్రీ విద్య కులాంగన బహిర్గతము కారు వేరు అజ్ఞానులకు దర్శనమిత్సుతమను స్మరించి ఆరాధించు భక్తులకు కరుణతో చల్లని మాతృప్రేమతో అంతని గూఢమై రహస్యమై కేవలము గురువు ద్వారా మాత్రమే అభ్యసించవలసిన శ్రీ విద్యను మనము కులాంగన అనే నామము ద్వారా అనునిత్యము స్మరించి ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని కోరుకుంటూ శ్రీమాత చరణం శరణం మమ